భారత్ బంద్ లో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండల కేంద్రంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. అఖిల పక్ష పార్టీ ఆధ్వర్యంలో పాఠశాలలు కార్యాలయాలు మూసివేయించారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రైవేటీకరణ చేయరాదని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ శ్రీరాములు, ఆటో యూనియన్ మండల అధ్యక్షులు సుధాకర్, ట్రాన్స్పోర్ట్ నాయకులు కొల్లాయప్ప, రమేష్, అనిల్, సురేంద్ర, శ్రీనివాసులు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నష్టదాయకమైన ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తెచ్చినటువంటి చట్టాలను రద్దు చేసి ప్రజలకు భారమైనటువంటి ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించాలని, ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అందుకూరులో ఉన్నటువంటి ఆటో కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను చూస్తే ఈరోజు కార్మికులు కానీ రైతులు కానీ ఇటువంటి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతులు దాదాపు 2 నెలల వింటి కూడా చలి అనక, గాలి అనక, వర్షం అనక అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆ పోరాటంలో దాదాపు 200 మందికి పైన కూడా మరణిస్తే కనీసం వాటిపైన ఏమైనా మాత్రం చిత్తశుద్ధి లేకుండా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు.